ఆర్సీపీ కార్యకర్తలకు, అభిమానులకు, పల్నాడు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం. సాగిస్తా ఉన్నారు వారు వ్యవసాయం గురించి చాలా చాలా మాట్లాడుతూ ఉన్నారు. దానిలో ముఖ్యమైనవి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి వ్యవసాయం గురించి వారికి చెప్పడం జరిగింది. అలాగే పట్టేసీమని పూర్తి చేసి తెలంగాణకి నీళ్ళు ఇవ్వటం, నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని మొదలెట్టారని చెప్తా ఉన్నారు. అలాగే పోలవరం పూర్తి చేశామని చెప్తా ఉన్నారు. గోదావరిని పెన్నాన్ని కలిపామని చెప్తా ఉన్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఈ మధ్య మరి తెగించి నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో నీళ్ళు ఇస్తాము. ఒక పంటకు కాదు రెండు పంటలకి నీళ్ళు ఇస్తాము, మీరు వరి వేసుకోండి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటన పల్నాడు ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. వారు అడగలేదు మేము రెండు పంటలు వేసుకుంటాము మాకు నీరు ఇవ్వండి అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారే పెద్ద ఆర్భాటం చేసి మేము రెండు పంటలకి నీళ్ళు ఇస్తాము మీరు వేసుకోండి అని చెప్పడం జరిగింది. వారిని నమ్మి వరి వేసుకుంటే ఈరోజు ఎకరానికి దాదాపుగా 20 నుంచి 25 వేల రూపాయలు నష్టం చూస్తాం జరుగుతూ ఉంది. ఇది మొదటిసారి కాదు రైతులు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు విని కానీ మోసపోవటం. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు, ఇప్పటికీ 4 పర్యాలు కనీసం వడ్డీకి కూడా సరిపోని విధంగా రుణమాఫీ చేశారు. అలాగే పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు అని మొరబెట్టుకుంటే కనీసం గిట్టుబాటుకు ధర కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు. నష్టాలకు ఓర్చి చేయాల్సిన పని అది. విత్తనాలు మంచివి దొరికినాయా? దొరికిన తర్వాత నీళ్ళు వస్తాయా? నీళ్ళు వస్తే ఎరువులు మంచివి దొరుకుతాయా? ఎరువులు మంచివి దొరికితే పంట సరిగ్గా చేతికొస్తుందా? చేతికొచ్చిన పంటని కనీసం మంచి ధర దొరుకుతుందా అమ్మటానికి? ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ జరిగితేనే రైతు సంతోషంగా ఉండేది. కానీ ఈరోజు పల్నాడు ప్రాంతంలో చూస్తూ ఉన్నాం మనము, ఏ మండలానికి వెళ్ళినా కానీ కనీసం నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇది వ్యవసాయానికి తెలుగుదేశం ప్రభుత్వం. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఈ మధ్య నేను ఎక్కడో వెళ్తామని చెప్పి వేసుకున్నారు సార్ ఫ్లెక్సీ అని చెప్పారు. పులికి ఒక మంచి లక్షణం ఉంటుంది, అది ఏంటి అంటే అది వేటకెళ్తుంది, దొరికితే వేటకెళ్ళి దొరికితేనే దాన్ని తింటుంది. అంతేగాని వదిలేసిన వాటిని లేకపోతే వేరే వాళ్ళు వేటకెళ్ళి వేట చేసి వదిలేసిన వాటిని అది ఎప్పుడు కూడా ముట్టదు. అలా ముట్టేది ఎవరు అంటే గద్దలు తోడేళ్ళు మాత్రమే ముట్టుతాయి అలాంటివి. ఇక్కడ అటువంటి తోడేళ్ళు గద్దలు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకని అంటున్నారంటే ఇదంతా కూడా మీరు పడ్డ కష్టాన్ని ఇక్కడ చిన్న డ్రైవర్లు పాలేరుల మీద కేసులు పారాయించి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మరోసారి చెప్తా ఉన్నాను, ఇక్కడ ఎవరైనా పల్నాడు పులి ఉన్నారంటే అది మీరు. ఎందుకంటే మీరు నీళ్ళు వచ్చినా రాకపోయినా కష్టపడి పనిచేస్తారు. ఒకవేళ పంట చేతికి రాకపోతే ఆ రోజు పస్తుంటారు. మరొక మాసం వచ్చిన తర్వాత మళ్ళా పంట వేస్తారు, కష్టపడతారు, పని చేస్తారు, దాంతోనే మీరు బతుకుతారు. కానీ ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నది మాత్రం అటువంటి నాయకులు ఎవరు కనిపించట్లేదు. పూర్తిగా దోచేసి వాటితో ఇప్పుడే చెప్తా ఉన్నారు ఆ ముందు వక్తలు, పూర్తిగా దోచేసిన డబ్బులతో వారు పెద్ద మనిషి అయితే ఈ ద్వారా అడుగుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా మీకు చేరవలసిన డబ్బులు, మీ డబ్బులు. వాటిని దోచుకొని ఏదో చిల్లర పెంకుల్లాగా మీకు పడేసుకొని జరుగుతూ ఉంది. అది మీరందరూ గమనించాలని మీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడే కాసుమాని మహేష్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది, ఈ పల్నాడు ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఏం చేయబోతున్నామని చెప్పి. ముందుగా
ఈ పడకల హాస్పిటల్ కూడా నిర్మించడం జరుగుతుంది. దాన్ని ఎవరు కూడా ఆరోగ్యం కోసం, వైద్యం కోసం ఇక్కడి నుంచి గుంటూరు దాకా, లేకపోతే ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా వెళ్లకుండా ఇక్కడే వైద్యం, మంచి నాణ్యమైన వైద్యం దొరికే విధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 300 పడకలు హాస్పిటల్ ఇక్కడ నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. మరీ ముఖ్యమైనది, ఇక్కడ నీటి సమస్య, తాగునీటి సమస్య లేకుండా చేయడం కోసం అని చెప్పి వాటర్ గ్రిడ్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ప్రతి గ్రామానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే 25,000 ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఆ నష్టపరిహారాన్ని ఈ టీడీపీ ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.